పెదపూడి మండలం సంపర గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మాఘమాసం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ మేరకు ఆలయ ప్రధాన అర్చకులు కండవిల్లి హనుమంతాచార్యులు మాట్లాడుతూ సంపర గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో 7 శనివారాల వ్రతం నిర్వహిస్తారని, దీనిలో భాగంగా 4వ శనివారం స్వామివారికి పంచామృతాభిషేకం, అలాగే స్వామివారికి విశేషంగా 11 రకాల పళ్ళరసాలు, 8 రకాల సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేసి స్వామి అమ్మవార్లకు పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. స్వామివారిని దర్శించుకుని అభిషేకం చేయించుకున్న భక్తులకు కోరిన కోరికలు నెరవేరుతాయని తెలిపారు. ఓ నమో వెంకటేశాయ. తూర్పుగోదావరి జిల్లా పెద్దపూడి మండలం సంపర గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో 7 శనివారాల వ్రతంలో భాగంగా 4వ శనివారం ఈరోజు స్వామివారికి పంచామృత అభిషేకం, అలాగే 11 రకాల పళ్ళరసాలతో, వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో స్వామివారికి విశేషమైన అభిషేకం జరిగింది. ఆ తర్వాత స్వామివారికి తులసి పూజ, అమ్మవారికి కుంకుమ పూజా కార్యక్రమాలు జరిగాయి. ఈ 7 శనివారాల వ్రతం మాఘమాసంలో ప్రారంభమై 6వ మాసంలో సగంతో అవుతుంది. 7 వారాలు స్వామివారికి విశేషంగా అభిషేకాలు, పూజలు, అలాగే తులసి పూజ, అమ్మవారి కుంకుమ పూజ కార్యక్రమాలు జరుగుతాయి. వివిధ గ్రామాల నుండి స్వామివారిని దర్శించుకుని స్వామివారికి 7 ప్రదక్షిణాలు చేసి స్వామివారి అభిషేకం చేయించుకుని వారు అనుకున్న కోరికలు నెరవేర్చుకుంటూ ఉంటారు. అందులో భాగంగా ఈరోజు 4వ శనివారం స్వామివారికి ప్రత్యేకమైన పూజా కార్యక్రమం, అభిషేక కార్యక్రమం జరిగింది. భక్తులు అందరూ కూడా వచ్చి స్వామివారి పూజా కార్యక్రమంలో పాల్గొనుకుని స్వామివారి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం పొంది ఉన్నారు. ఓం నమో వెంకటేశాయ.